ॐ ऐं ह्रीं श्रीं सावित्र्यै नमः। ललिता सहस्रनामములలో 699వ నామము సావిత్రి। ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము। సావిత్రి అను నామమునకు అర్థము సూర్యుని యొక్క శక్తి। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి సూర్యుని యొక్క తేజస్సు తానై। सावित्री रूपमुन सूर्युनि प्रकाशमुनु समस्त विश्वमुनकु अंदजेयुचुन्नदी। ये विधमुगा जगन्मात योक्क शक्ति लेकपोते त्रिमूर्तुलैन ब्रह्मा विष्णु महेश्वरुनु कूडा शक्तिहीनुलवुतारो। अदे विधमुगा परदेवत सावित्री नामधेयुरालैन ललितांबिक शक्ति लेकपोते समस्त विश्वमनकु प्राणाधारुडैन सवित्रुडु कूडा शक्तिहीनुडवुताडु। सवित सावित्री अने पदमुलु मनकु सावित्री उपनिषत्तुलो गोचरमवुतायि। ई रेंडु पदमुलु कूडा सूर्य भगवानुनि संकेतिंचेवे अयिनप्पटिकी वीटि अर्थमुललो तेडा उन्नदि। सवित अनगा सूर्युनि योक्क शक्तिके सावित्री अनि पेरु। अंटे सूर्युनि योक्क तेजस्सनि अर्थं। गायत्री उपासनलो उदयकाल सूर्युनि वेलुगुकु गायत्री अनि मिठमध्याह्नपु वेलुगुकु सावित्री अनि सायंकालपु वेलुगुकु सरस्वती अनि पेर्लुन्नायि। अंदुचेतने मनमु संध्यावंदनमु चेसे समयमुलो प्रातःकाल तर्पणमुलो संध्यां तर्पयामि गायत्रीं तर्पयामि ब्राह्मीं तर्पयामि निमृजीं तर्पयामि अनि मध्याह्नकाल तर्पणमुलो संध्यां तर्पयामि सावित्रीं तर्पयामि रौद्रीं तर्पयामि निमृजीं तर्पयामि अनि सायंकाल तर्पणमुलो संध्यां तर्पयामि सरस्वतीं तर्पयामि वैष्णवीं तर्पयामि निमृजीं तर्पयामि अनि सूर्युनि शक्ति अयिन जगन्मात ललिता महात्रिपुर सुंदरिनी गायत्री सावित्री सरस्वती रूपमुललो आराधिस्तामु। परदेवत शक्तुलै सूर्युनिकी चैतन्य शक्तुलैन ई मूडु रूपमुलनु ब्रह्म योक्क वाक्बीजमुगा उपासिंचालनि क्रिंदि श्लोकमु विवरिस्तुन्नदि। अक्षरं ब्रह्म वाग्बीजं अहर्दिवं उपास्महे व्याहृतीं चैव गायत्रीं सावित्रीं च सरस्वतीं। विष्णुधर्मोत्तरमुलो प्रजलनु पुट्टिंचुटचे सवितानि चेप्पबडुचुन्नाडु अनि भारद्वाज स्मृतिलो सवितनु अनगा सूर्युनि प्रकाशिंपचेयुनदि कनुक सावित्री अनि पेरु पोंदुचुन्नदि अनि कलदु। वासिष्ठ रामायणमुनंदु प्रसव स्थितुलचे सावित्री अनि कलदु। देवी पुराणमुनंदु देवतलचे पूजिंपबडिन देवी वेदमुलचे योगमुचे पूजिंपबडिनदि। भावशुद्ध स्वरूपुरालु श्रा अनगा स्रविंचुट आ श्रावमुचे तेजस्सु पुट्टुनु कनुक जगन्मात सावित्री अवुचुन्नदि अनि चेप्पबडिनदि। सावित्री पुष्कर तीर्थाधिष्ठान देवी। पद्मपुराणमुनंदु पुष्कर तीर्थ श्रेष्ठमंदु सावित्री नामक देवी कलदु अनि चेप्पबडिनदि। ఏ విధముగా సూర్యుడు అత్యంత తేజోవంతముగా ప్రకాశించుచున్నాడు అదే విధముగా మన పాంచభౌతిక శరీరము తేజోవంతముగా ప్రకాశించుటకు
మనము చేసే కర్మల యందు శ్రద్ధ నిష్ఠ కలుగుటకు. సవిత్ర దేవుని అనగా సూర్యదేవుని శక్తి అయిన సావిత్రి మాతను గాయత్రి రూపముగా ఆరాధించవలెను. సావిత్రి అను నామమే ఒక మహామంత్రము. ఆ మంత్రము సర్వ పాపములను హరించి వేయు శక్తి గలదు. అందువలననే ద్విజులైన వారు మూడు పూటల తప్పక సంధ్యావందన ఆచరించినట్లయితే వారి మనసు శరీరము ఎంతో ప్రకాశవంతమై అన్ని లోకములలోనూ వారు గౌరవింపబడుతారు. అందువలననే గాయత్రిని మించిన పరమమంత్రము లేదు అని వివరించబడినది. మరొక అర్థము ప్రకారము పంచకృత్య పరాయణుడైన శివుని శక్తియే సావిత్రి. సావిత్రి నామములో జగన్మాత శివశక్తుల ఐక్య రూపముగా కొలువై ఉన్నది. రామ రావణ యుద్ధములో యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసి ఉన్న శ్రీరాముడు సమర రంగమున చింతాక్రాంతుడై ఉన్నాడు. కానీ రావణుడు మాత్రము ఎంతో ఉత్సాహముతో యుద్ధ సన్నద్ధుడై రాముని ఎదుట నిలిచి ఉన్నాడు. ఆ సమయములో అతడికి విచ్చేసిన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి పరమ పవిత్రము అత్యంత శక్తివంతము అయిన ఆదిత్య హృదయమును శ్రీరామునికి ఉపదేశించారు. ఆదిత్య హృదయము సావిత్రి విద్యయే. శ్రీరాముడు సావిత్రి మాతను అనగా పరదేవత లలితాంబికను ఆరాధించి రావణుని సంహరించగలిగాడు. సూర్యదేవుని యొక్క తేజోశక్తి రూపము తానై సమస్త విశ్వమునకు ప్రకాశమునందజేస్తూ ప్రాణి కోటికంతటికి ఆహారమును ప్రసాదించే సవితృమండల మధ్యవర్తి సావిత్రీదేవి. ఉదయకాల సూర్యుని వెలుగు గాయత్రిగా మధ్యాహ్న మార్తాండుని ప్రకాశము సావిత్రిగా సాయంకాలపు సవిత్రుని తేజమే సరస్వతిగా పూజలందుకునే మాత పరదేవత లలిత. దేవతల చేత వేదములు యోగముల చేత అనవరతము గాయత్రిగా పూజలందుకుని శుద్ధ స్వరూపురాలు పుష్కర తీర్థాదిష్టాత్రి అయిన సావిత్రి మాత కరుణించుగాక మనలను. సూర్యుని యొక్క తేజస్సు తానై సావిత్రి రూపమున సూర్యుని ప్రకాశమును సమస్త విశ్వమునకు అందజేస్తూ సవితృమండల మధ్యవర్తిగా సకల దేవతల పూజలను స్వీకరిస్తూ శ్రీరామచంద్రునికి సైతము యుద్ధరంగమునందు విజయమును ప్రసాదించిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో సావిత్రి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.